బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 9 నుంచి బీజేపీ బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. ఈ నెల 9 నుంచి బీజేపీ బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి హుజూరాబాద్ వరకు పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం మాత్రమే ఈ పాదయాత్ర చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 9 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. హుజూరాబాద్ వరకు ఈ పాదయాత్ర కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం మాత్రమే ఈ యాత్ర చేయనున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు. ఇక కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 9 నుంచి హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి హుజూరాబాద్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హైదరాబాద్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానట్టు కూడా ఆయన తెలుపుతూ వచ్చారు. ఈ రోజు ఆయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయనకు అత్యధికంగా ఆయన నమ్మకంగా ఉన్న హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి 9 పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. ఇక్కడ నుంచి హుజూరాబాద్ లో పాదయాత్ర ముగింపును చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెంది, ప్రజల సమస్యల పరిష్కరించడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ కూడా కదా ఆయన మండిపడ్డారు. ఈ సమావేశం ఎత్తిపరచు కూడా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల అవినీతి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని బయట పెడుతూ పాదయాత్ర సాగుతుందంటూ కూడా ఆయన ప్రకటించారు. ఆగస్టు క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజున ఆయన పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ఈ పాదయాత్రను ప్రారంభించబోతున్నట్టు ఆయన ప్రకటించారు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో. గత కొంతకాలంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా నేను పర్యటించబోతున్నాను, నేరుగా ప్రజలందరినీ కూడా కలవడానికి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుపుతూ వచ్చారు. కానీ ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేతలందరి ముందు కూడా ఆయన ఈ ప్రకటనను చేశారు. ఆగస్టు 9 ఆయన మహా పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి హుజూరాబాద్ లో ముగింపు ఉండబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటించబోతున్నారు. ఈ ఏదైతే పాదయాత్ర హైదరాబాద్ మీదుగా పూర్తి స్థాయిలో ఆయా నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను కూడా ఈ పాదయాత్రలో ప్రజల్లో అండగడతాం, అదేవిధంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా ఆయన ప్రకటించారు.
ఈ నిర్ణయాన్ని ఈ రోజు బీజేపీ నేతలందరం సమక్షంలో ప్రకటించారు. దీంతో బీజేపీ కూడా ఇక తెలంగాణలో ఇక పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గతంలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న లక్ష్మణ్ ఆ బస్సు యాత్రను రాష్ట్ర యాత్రంగా పర్యటించారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న పండిత్ సంజయ్ ప్రస్తుతం మాత్రం ఆయన పాదయాత్రకు ఆగస్టు 9న శ్రీకారం చుట్టబోతున్నారు. హైదరాబాద్ నగరం నుంచి ఆ హుజూరాబాద్ వరకు ఈ పాదయాత్ర మొత్తం కూడా సాగబోతుంది. తెలంగాణలో ఇక పాదయాత్ర రాజకీయం మొదలైందని చెప్పొచ్చు. గతంలో కూడా ఎవరెవరైతే పాదయాత్ర చేస్తారో వాళ్ళందరూ కూడా అధికారంలో వచ్చిన నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో జాతీయ నాయకత్వంగా అనుమతి తీసుకున్న తర్వాతనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను ప్రకటించారు. ఎవరైతే పాదయాత్ర ద్వారా పూర్తి స్థాయిలో ప్రజలను కలుసుకునే అవకాశం వస్తుంది, అదేవిధంగా ప్రజల సమస్యలను వినే అవకాశం వస్తుంది అని భావించి పూర్తి ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను అదేవిధంగా ప్రజల సమస్యలను ఈ పాదయాత్ర ద్వారా నేరుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పాదయాత్ర ద్వారా పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్ను పార్టీ నాయకులందరినీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఏ అంశాలు ప్రస్తావించారు? రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజలను ఆదుకోవడంలో వైఫల్యం చెంది, అదేవిధంగా జల వివాదాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సులాభం కోసమే చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని అంతా కూడా డైవర్ట్ పాలిటిక్స్ గా ఉపయోగపడుతున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర కార్యవర్తన ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగుల భర్తీ చే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఉద్యోగాల భర్తీ పూర్తి స్థాయిలో చేయలేదు. అదేవిధంగా ప్రజల సమస్యల పరిష్కారం, అవినీతి రాష్ట్రంలో రోజు రోజు పెరుగుతోంది అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు. ఈ ప్రజల సమస్యలను తెలుసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో ఒత్తిడి పెంచడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలను హామీనిచ్చిందో ఆ హామీ నెరవేర్చిన హామీలను కూడా ఈ పాదయాత్ర ద్వారా పూర్తిగా ప్రజలను వివరించాలి. ఇప్పుడు నేరుగా పార్టీ నాయకులను అదేవిధంగా ప్రజలను కలవాలి అనే ఒక లక్ష్యంతో గతంలో చూసాం ఎవరెవరైతే పాదయాత్ర చేశారో వాళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చాయి ఆ పార్టీలు. తెలంగాణలో కూడా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజు ఆ రోజునే హైదరాబాద్ నగరం నుంచి భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి కూడా హుజూరాబాద్ లో ముగింపు ఉండబోతుంది. అక్షయ కోల్ బాధితులకు న్యాయం